వచ్చే ఎన్నికలలో పవన్ కు షాక్. రంగంలోకి మరో జనసేన పార్టీ. ఏపీలో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. కొత్త పార్టీలు తెర మీదకొస్తున్నాయి. వైసీపీ ఓటమి కోసం చంద్రబాబు, పవన్ జతకట్టారు. బీజేపీ నిర్ణయంపై స్పష్టత రావాల్సి ఉంది. మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ ప్రకటించారు. ముద్రగడ వైసీపీలో చేరతారని చెబుతున్నారు. ఈ సమయంలో ఏపీలో జాతీయ జనసేన పార్టీ ఎన్నికల్లోకి దిగుతోంది. ఆ పార్టీ అధ్యక్షుడి పేరు పవన్ కళ్యాణ్. తెలంగాణలో ఈ పార్టీ జనసేన ఓటింగ్కు గండి కొట్టింది. ఏపీలో ఏం జరుగుతోంది? ఏపీలో ఎన్నికల వేళ కొత్త వ్యూహాలు, కొత్త పార్టీలు తెర మీదకు వస్తున్నాయి. ఏపీలో ఇప్పటికే ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ సమయంలోనే కొత్తగా జాతీయ జనసేన పేరుతో కొత్త పార్టీ ఏర్పాటైంది. తెలంగాణ ఎన్నికలలో జనసేన మొత్తం 8 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. అందులో కూకట్పల్లి ఒకటి. ఇక్కడ జాతీయ జనసేన పార్టీ పేరుతో మరొక అభ్యర్థి కూడా పోటీ చేశారు. జనసేన గుర్తు గాజు గ్లాసు కాగా జాతీయ జనసేన గుర్తు బకెట్. ఈవీఎంపై ముద్రించిన బ్యాలెట్పై ఈ రెండు గుర్తులు ఒకేలా ఉండడమే అసలు సమస్య. రోడ్ రోలర్తో తమకు నష్టం జరుగుతుందని కారు గుర్తు ఉన్న బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు జనసేన, జాతీయ జనసేన గుర్తులుగా ఉన్న బకెట్, గాజు గ్లాసు సింబల్స్ ఇలాంటివే. కూకటపల్లిలో బకెట్ గుర్తుకు 800 ఓట్ల వరకు పోలయ్యాయి. దీంతో ఇప్పుడు ఏపీలో ఈ పార్టీ గురించి చర్చ మొదలైంది. ఏపీలో జాతీయ జనసేన పార్టీ కూడా పోటీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. బకెట్ గుర్తుతో కనీసం 2-3 ఓట్లు చీల్చినా తమకు లబ్ధి చేకూరుతుందని వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం. జాతీయ జనసేన పార్టీ అధ్యక్షుడి పేరు కూడా కే పవన్ కళ్యాణ్. ఈసారి ఎన్నికలలో గోదావరి జిల్లాల్లో పవన్ ప్రభావం ఎక్కువగా ఉండేలా టీడీపీ, జనసేన తొలి నుంచి ప్రయత్నాలు చేస్తున్నాయి. కాపు ఓటింగ్ ప్రధానంగా జనసేన టీడీపీకి మళ్లేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. దీనికి కౌంటర్గా సీఎం జగన్ కొత్త సామాజిక సమీకరణాలతో ఇన్ఛార్జీల మార్పుపైన కసరత్తు కొనసాగిస్తున్నారు. ఇటు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ ప్రకటించారు. ఎన్నికలలో పోటీకి సిద్ధమయ్యారు. కాపు ఉద్యమ నేత వైసీపీలో చేరతారని ప్రచారం సాగుతోంది. అటు కాంగ్రెస్ సైతం ఈసారి ఏపీలో ప్రభావం చూపించాలనే లక్ష్యంతో కసరత్తు ప్రారంభించింది. దీని ద్వారా వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదనే పవన్, చంద్రబాబు లక్ష్యం ఏ మేర నెరవేరుతుందనేది సందేహంగా కనిపిస్తోంది. ఇక కాపు ఓటింగ్లోనూ ఈ కొత్త పార్టీల ద్వారా ఎంతమేర చీలిక జనసేన పైన ప్రభావం చూపుతుందని కొత్త చర్చకు కారణమవుతోంది. అటు జనసేన కామన్ సింబల్గా గాజు గ్లాసు కొనసాగింపుపైన కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎవరి వెనుక ఎవరున్నారు, ఏ పార్టీ ఎవరి ఓటింగ్ పైన ప్రభావం చూపుతుందనేది ఎన్నికలలో గెలుపు ఓటమిలను డిసైడ్ చేస్తుందనేది ఉత్కంఠగా మారుతోంది.